फ्रेंड्स मन वीडियो बर्ड सैंचुरी चूदा इधर गुंटूर की 10 किलोमीटर्स दूर में उप्पलपाड़ पक्षुल केंद्रानिकि वेल्लडानिकि मुंदुगा मा कजिन वाळ्ळ बाबू एंत क्यूट गा अंटे मन चैनल लो वीडियोस प्रतिरोजू तने इंडिविजुअल गा प्ले चेस्तू उंटाडंट पैगा लाइक चेयमनि चेप्तुन्नाडु ఒకసారి చూద్దాము చూస్తున్నారు ఎంత క్యూట్ గా లైక్ చేయమని చెప్తున్నాడు నేను ఉన్నప్పుడు ఏం మాట్లాడండి తమ్ముడు వాళ్ళ పాప ఎగ్జామ్ అటెండ్ అవుతుంది మా మరదలు ఆకుకూరలు క్లీన్ చేస్తుంటే మన ఛానల్ లో పుదీనా ఈజీగా వలడం అని చెప్పాం కదా హోల్సన్ బాస్కెట్ తీసుకుని అత్త చెప్పింది కదా అనేసి అలా తీస్తుంది మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ లో గోంగూర కూడా చేసింది ఓ ఇదేదే బానే ఉంది ఒక టిప్ వచ్చేసింది అని అనుకున్నాను మీకు ఆల్్రెడీ గోంగూర కూడా ఇలాగే మీరు చేస్తారని అంటే గనుక కామెంట్ ద్వారా తెలియజేయండి థాంక్స్ ఫర్ ద టిప్ రూప మా మేనల్ని మన ఛానల్ కోసం అడిగాను ఇంకా అంటే మీ అత్త ఛానల్ కాదు ఇది నువ్వు అయితే ఎలా ఏం సలహా ఇస్తావు అని అంటే గనుక అంటే ఎవరీ టైం వంటలే కాకుండా ఏమన్నా బ్లాగ్స్ అవి వేరే ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అలాంటివి అప్లోడ్ చేస్తూ ఉండాలత్త వ్యూస్ ఎక్కువగా వస్తాయి అని చెప్పాడు ఎస్పెషల్లీ బర్డ్ సెంచరీ ఐడియా మా బబ్లునే ఇచ్చాడు ఉప్పల్పాడు వచ్చేసాము ఇది ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ 10 రూపాయస్ మన దగ్గర ఉన్న కెమెరా వాటిని బట్టి ఇంకొంచెం మనీ ఛార్జ్ చేస్తారు 25 టు 30 రూపాయస్ క్రియేషన్ అంటే అసలు వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తాయంటండి ఇక్కడ అన్ని కూడా ఏ కంట్రీ నుంచి వస్తుంది ఏం ఫుడ్ తీసుకుంటుంది వాటి పేరు ఏంటి అనుకుంటూ అన్నీ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మనం విజిట్ చేయాల్సినది అంటే అక్టోబర్ నవంబర్లో ఈ మంత్లోనే ఎక్కువగా మైగ్రేషన్ ఎక్కువగా వేరే కంట్రీస్ నుంచి ఎక్కువగా బర్డ్స్ వస్తూ ఉంటాయి చిల్డ్రన్స్ ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేయడానికి కూడా బాగుంది గేమ్స్ అవి ఉన్నాయి చిల్డ్రన్కి కావాల్సిన స్నాక్ ఐటమ్స్ అవి కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టెప్స్ నుంచి వెళ్తే కనుక మనకి పైన నుంచి వ్యూ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా సెట్ చేస్తుందో పిల్లలు అయితే చాలా సరదా పడతారండి బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కొన్ని వేరే రకాల పక్షులు ఉన్నాయండి అవి ఒక్కొక్క కంట్రీ నుండి ఇలా మైగ్రేట్ అవుతూ వస్తాయంట ఎన్నో వేల కిలోమీటర్లు ఇలా జర్నీ చేస్తాయంటే చాలా గ్రేట్ కదండి మీకు కూడా అనిపిస్తుంది కదా ఒక్కసారి అయినా ఉప్పల్పాడు సందర్శించాలని చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉందండి అవునవును ఏ మంత్ లో ఎక్కడి నుంచి వస్తాయని రాసింది కదా క్లారిటీగా మనకి మార్నింగ్ టైంలో ఒకటి రెండు పక్షులు ఆ కిలకిల రావాలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఇన్ని వేరే రకాల పక్షుల సందడి చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందోనండి
చెట్లు మామూలు చెట్లే, తుమ్మ చెట్లు లాంటివి, మరి డిఫరెంట్ చెట్లు ఉండేది. కానీ ఆ చెట్ల మీద అట్టాగే ఉండే అంటే అవి. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఆ బర్డ్స్ ఎంత బ్యూటిఫుల్గా స్విమ్ చేస్తున్నాయో. కొన్నేమో ఫ్లై అవుతున్నాయి, కొన్నేమో స్విమ్ చేస్తున్నాయి. అసలు ఇవన్నీ చూస్తుంటే పిల్లలైతే ఇంకా పక్కన వాళ్ళ పేరెంట్స్ పిలుస్తున్నారు ఇంక వెళదామనేసి, వాళ్ళు రావట్లేదండి. ఇక్కడే ఈ బర్డ్స్ని చూస్తూ ఉండిపోతున్నారు. బబ్లు చెప్పాడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది అత్త, అసలు వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తాయి ఒక్కొక్క సీజన్లో అనుకుంటూ చెప్పాడు. ఈ బర్డ్ శాంచురీ మీకు ఆల్రెడీ తెలుసు అంటే కనుక కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీకు తెలిసిన మరిన్ని విశేషాలు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒక్కసారి కూడా సందర్శించిన వాళ్ళు ఒక్కసారైనా చూసి తీరాల్సిన ప్లేస్ ఇది. మనం వెళ్ళే దారిలోనే బంతిపూల తోట ఉంది, అక్కడికి వెళ్దాము. స్ట్రెస్ బర్డ్స్గా ఫ్లవర్స్, అలాగే చిన్న పిల్లల్ని చూసినప్పుడు ఓల్డ్ ఆల్బమ్స్ చూసినా, డార్క్ చాక్లెట్ తిన్నా, బనానా తీసుకున్నా కూడా స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారంటారు కదా, అసలు ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉన్నాయండి. ఎక్స్పెషల్లీ మళ్ళీ మల్టీ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మన ఛానల్ కోసం మా బొబ్బు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.